వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ శంకర్ సినిమా అంటే టాప్ రేంజ్ లో ఉండాల్సిందే ఎక్కడా తగ్గేదేలే అన్న స్టైల్లో ఉంటుంది ఆయన సినిమాల్లో నటిస్తేనే నట జన్మకు సార్థకతగా భావిస్తారు నటీ నటులు అది శంకర్ అంటే అలా పేరు తెచ్చుకున్న దర్శకులలో తెలుగు తేజం రాజమౌళి కూడా ఒకరు ఆర్ ఆచార్య సినిమాల తరువాత రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో నెక్స్ట్ మూవీ చేస్తున్న సంగతి సినీ ప్రియులకు తెలిసిందే ఎన్టీఆర్ తో చేసిన త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మరోవైపు తన తండ్రి చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన మెగా అభిమానులకు మాత్రం ఈ సినిమా ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది రెండు వేల ఇరవై రెండులో లో రామ్ చరణ్ త్రిబులార్ తో ఒక బ్లాక్ బస్టర్ అందుకుంటే ఆచార్య మూవీతో డిజాస్టర్ అందుకున్నాడు ఈ రెండు చిత్రాలు మల్టీ స్టార్ మూవీస్ కావడం విశేషం ఇన్నేళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నటించిన రెండు సినిమాలు ఒకే ఇయర్లో విడుదల కావడం ఇదే మొదటిసారి ఇదే రికార్డుగా చెప్పుకుంటున్నారు మెగా అభిమానులు మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో చేసిన హీరోగా శంకర్ డైరెక్షన్లో ఇప్పటి వరకు నటించలేదు ఇక శంకర్ తమిళ్ హిందీ హీరోలతో తప్పించి ఒక తెలుగు హీరోతో ఇంతవరకు ఒక్క సినిమా తెరకెక్కించలేదు రామ్ చరణ్ తో తొలిసారి తొలి తమిళేతర దక్షిణాది హీరోతో శంకర్ సినిమా చేస్తున్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీగా నిర్మిస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి రామ్ చరణ్ తండ్రి ఇద్దరు కుమారులుగా నటించబోతున్నట్లు తెలుస్తోంది అందులో తండ్రి సివిల్ సర్వెంట్ పాత్రలో నటిస్తే ఒక కుమారుడు సైకో తరహా పాత్రలో ఈ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న పాత్ర హైలైట్ గా నిలవనుందట ఒకవేళ చేస్తే ఈ జనరేషన్ లో యంగ్ టాప్ హీరోల్లో తర్వాత రామ్ చరణ్ త్రిపాత్ర అభినయం చేసిన హీరోగా నిలవనున్నారు ఈ జనరేషన్ టాలీవుడ్ యంగ్ హీరో లో ఎన్టీఆర్ తప్ప ఎవరూ చేయలేదు ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ సినిమాలో చేయబోతున్నారు ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కిఆర్ అధ్వాని హీరోయిన్ గా నటిస్తోంది ఇక శంకర్ ఈ సినిమా పోస్టర్ కోసమే దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు చేశారట పాన్ ఇండియా లెవెల్లో భారీగా నిర్మితం అవుతున్న ఈ సినిమా రెండు వందల కోట్ల బడ్జెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది తమను సంగీతం అందిస్తున్నారు సాధారణంగానే తన సినిమాలలో పాటల కోసం భారీగా ఖర్చు చేస్తుంటాడు శంకర్ తాజాగా చరణ్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇందులో ఒక్క పాట కోసం ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇక ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ అంజలి శ్రీకాంత్ నవీన్ చంద్ర కనిపించనున్నారు రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ సినిమా వైజాగ్ లో మొదలైంది ఈ షెడ్యూల్లో కీలకమైన యాక్షన్స్ అన్నివేశాలను చిత్రీకరించనున్నారట అంతేకాదు హీరో హీరోయిన్స్ పై వైజాగ్ బీచ్ లో ఒక పాటను శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ముందుగా ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పేరు వినిపించింది తాజాగా ఈ సినిమా హీరో ఎలక్షన్ ఆఫీసర్ పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది సీఎం పాత్రలో ఎస్ జే సూర్య నటిస్తున్నట్లు సమాచారం వీళ్ళిద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు కూడా ఈ సినిమాకు హైలైట్ ఈ సినిమాకు నిలుస్త అధికారి అనే అనే టైటిల్స్ కూడా కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఈ ఈ సినిమాకు పేరు వచ్చింది సినిమాలో శంకర్ దేశ చట్టాలను ఉపయోగించి కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది ఇండియన్ పీనల్ కోడ్ లోని ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నారు మరి ఈ సినిమా